आंध्र प्रदेश प्रभुत्वं 2021 विद्या संवत्सरानिकि पाठशालनु पुनप्रारंभिंचे तेदीनि प्रकटिंचकमुंदे राष्ट्रंलो उन्न कार्पोरेट पाठशालु अयिन नारायण श्रीचैतन्य रवींद्र भारति भाष्यं वीटितो पाटु प्रैवेटु पाठशालु आन्लैन् तरगतुल पेरुतो अड्मिषन्लु चेस्तु विद्यार्थुल तल्लिदंडुल नुंचि फीजुल दोपिडी चेस्तुन्नारनि अलांटि विद्या संस्थल गुर्तिंपु रद्दु चेसि याजमान्यंपै क्रिमिनल केसु नमोदु चेयालनि अखिल भारत विद्यार्थि समैक्य ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రంగన్న తెలిపారు. అనంతరం ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్న ఎంఈఓ కార్యాలయం ముందు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రంగన్న మాట్లాడుతూ, కరోనా ఏర్పడిన నేపథ్యంలో కార్పొరేట్ విద్యా సంస్థలు క్యాష్ చేసుకుని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తూ అక్రమ అడ్మిషన్లు చేపడుతూ పుస్తకాలు కొనుగోలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి అక్రమ ఫీజులు వసూలు చేస్తున్నారని, మరోపక్క ప్రభుత్వం కరోనా సమయంలో ఎటువంటి ఫీజులు పెంచరాదని, తరగతులు నిర్వహించరాదని, పుస్తకాల పేరుతో విద్యార్థులను వేధించరాదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రభుత్వ నిబంధనలను గాలికి వదిలి ఫీజుల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారని, దీన్ని అరికట్టాల్సిన విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు చాలా దారుణమని వారు తెలిపారు. పాఠశాలలకు సంబంధించి 2020-21 విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ప్రభుత్వం డేట్ ప్రకటించక ముందే కార్పొరేట్ స్కూల్ లాంటివన్నీ శ్రీ చైతన్య నారాయణ రవీంద్ర భారతి భాష్యం లాంటి కార్పొరేట్ స్కూల్ ఆన్లైన్ తరగతుల పేరుతో అడ్మిషన్లు నిర్వహిస్తూ ఫీజులు కట్టాలని చెప్పి ఓ పక్క విద్యార్థి తల్లిదండ్రులను వేధిస్తున్నారు. ఇప్పటికే కరోనా కష్టకాలంలో ఉపాధి లేక కనీసం తినడానికి కూడా తినలేనివంటి పరిస్థితుల్లో ఈ పద్ధతిలోనే కార్పొరేట్ స్కూల్ ఇవాళ నిచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. వీటిని అరికట్టవలసినటువంటి విద్యాశాఖ అధికారులు మామూలు మత్తులో మునిగి తేలుతున్నారని చెప్పి ఇందుకు ఉదాహరణగా ఇవాళ మేము శ్రీ చైతన్య నారాయణ విద్యాసంస్థలను చూపిస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఒక పక్క చెప్పింది కరోనా టైంలో ఫీజులు పెంచొద్దండి, అదేవిధంగా స్కూల్స్ కానీ ఎటువంటి ప్రారంభం చేయకండి అని చెప్పి ఒక పక్క గవర్నమెంట్ సుష్టంగా చెప్తున్నప్పటికీ కూడా గవర్నమెంట్ యొక్క నిబంధనలు గాలికి వదిలేసి వీళ్ళు యథావిధిగా స్కూళ్ళలో ఆన్లైన్ తరగతుల పేరుతో క్లాస్ నిర్వహిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని మేము ఖండిస్తాం. ఆన్లైన్ క్లాసులతో విద్యార్థులకు సెల్లు చేతికిస్తే ఎంత నష్టం జరుగుతుందనేది చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఓ పక్క నెట్టు, మరో పక్క విద్యార్థుల యొక్క రకరకాల వెబ్సైట్లో పోయి విద్యార్థులు ఏం చూస్తున్నారని తెలియనటువంటి అయోమయంలో ఇవాళ యువత పెడదాల పెట్టడానికి కూడా ఆన్లైన్ క్లాసులు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఈ ఆన్లైన్ క్లాసులను రద్దు చేయాలి. ఏదైతే శ్రీ చైతన్య నారాయణ రవీంద్ర భారతి భాష్యం లాంటి బడా బడా కార్పొరేట్ విద్యాసంస్థల నుంచి వసూలు చేసినటువంటి విద్యార్థుల దగ్గర నుంచి కూడా ఆ డబ్బులు తిరిగి వాపసు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అదే సందర్భంగా ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టిస్తున్నటువంటి అడ్మిషన్లు ఆన్లైన్ నిర్వహిస్తున్నటువంటి గుర్తింపును రద్దు చేయాలని చెప్పి కూడా యాఎస్గా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనను కొనసాగిస్తామని చెప్పి చెప్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు కానీ జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ గారు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే స్కూల్లో అయితే ప్రారంభిస్తున్నారో, ఏదైతే స్కూల్ అయితేనేమి ఆన్లైన్ అడ్మిషన్లు చేస్తున్నారో, ఏ కార్పొరేట్ స్కూల్ అయితేనేమి ఆన్లైన్ తరగతి నిర్వహిస్తున్నారో, ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి సీజ్ చేసే అథారిటీ కూడా స్థానిక ఎంఈఓ గారికి ఉంటుంది, డిఓ గారికి ఉంటుంది. కాబట్టి ఎందుకు మీరు సీజ్ చేయడం లేదని చెప్పి ఈ సందర్భంగా మేము వాళ్ళని ప్రశ్నిస్తాం.